हेलो अंडी प्रिंसेस कट ब्लाउज चेप्तुन्नानु अंडी अयिते आ मेजरमेंट्स कोंचेम रेगुलर गा वच्चे मेजरमेंट्स कादु एंदुकंटे अपर चेस्ट की मिडिल चेस्ट की चाला डिफरेंस उंदन्नमाट जनरल गा अयिते 1 टू 2 इंचेस मात्रमे डिफरेंस उंटुंदि अपर चेस्ट की मिडिल चेस्ट की कानी ई कस्टमर की 4 इंचेस डिफरेंस उंदि ఒకసారి నేను మెజర్మెంట్స్ చదువుతున్నాను తర్వాత కటింగ్ స్టార్ట్ చేద్దామండి వీడియో లెంత్ ఎక్కువే ఉండొచ్చు ఎందుకంటే చాలా డీటెయిల్గా చెప్దాం అనేసి నేను క్లియర్గా అన్ని నోట్ చేసుకొని స్టార్ట్ చేస్తున్నానండి వీడియో అయితే లెంత్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది ప్రిపేర్డ్గా ఉండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాచ్ చేయండి ఇప్పుడు బ్లౌజ్ లెంత్ 14½ షోల్డర్ 15½ చెస్ట్ అంటే నేను చెస్ట్ ఎప్పుడు కూడా అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ రెండు తీసుకుంటాను కస్టమర్కి ఇప్పుడు అప్పర్ చెస్ట్ ఏమో 37 వచ్చింది మిడిల్ చెస్ట్ 41 వచ్చింది నెక్స్ట్ ఇందులో నేను వేస్ట్ నోట్ చేయడం మర్చిపోయాను బ్రెయిన్లో అయితే ఉన్నది వేస్ట్ 32½ అండి ఓకే అది కస్టమర్ది ఆర్మ్ హోల్ 17 ఇంచెస్ చెస్ట్ పాయింట్ 10½ చెస్ట్ డౌన్ ఏమో 13½ బ్యాక్ నెక్ 10 ఇంచెస్ ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ స్లీవ్ లెంత్ ఏమో 10½ ఇవన్నీ లూజ్ మేబీ నేను అనుకోవడం మాత్రం ఈ కటింగ్లో స్లీవ్ చూపించకపోవచ్చు నేను మీకు ఓన్లీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే చూపిస్తాను అందుకని స్లీవ్ మెజర్మెంట్స్ మాత్రం బయటకు చదవట్లేదండి ఓకేనా ఇక్కడ మెయిన్ ఛాలెంజింగ్ పాయింట్ మనకి ఏంటంటే చెస్ట్ దగ్గర మిగతా మెజర్మెంట్స్ అన్ని కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్గా పంపించిన అంటే పోస్ట్ చేసిన కటింగ్లో ఇంచుమించి చెప్పే ఉంటాను మెయిన్ మనకి ఆ ప్రీవియస్ కటింగ్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే చెస్ట్ మధ్య డిఫరెన్స్ ఎక్కువ ఉందన్నమాట అప్పర్ చెస్ట్కి మిడిల్ చెస్ట్కి ఎక్కువ డిఫరెన్స్ ఉంది అది కూడా ప్రిన్సెస్ లైన్ అడిగారు క్రాస్ కటింగ్ అనుకోండి మనం ఎలాగైనా కొంచెం మెటీరియల్ సాగుతుంది కాబట్టి ఎంతో కొంత అడ్జస్ట్ చేయగలము ప్రిన్సెస్ కటింగ్ అంటే సాధారణంగా ఫ్రంట్ పీసు స్ట్రైట్లోనే వస్తుంది అన్నమాట సో దానివల్ల మెటీరియల్ సాగదు కాబట్టి అలాగని కంఫర్టబుల్ కూడా కస్టమర్కి మనం ఇవ్వాలన్నమాట ఫ్యాబ్రిక్ కట్ చేసిన తర్వాత బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎక్కడా నొక్కి అయ్యకుండా షేప్ కూడా ఫ్లాట్ అయిపోకుండా నీట్గా షేప్ ఇచ్చేలాగా మనం కట్ చేసి కుట్టి ఇవ్వాలన్నమాట మెయిన్ ఛాలెంజింగ్ పాయింట్ ఇదే 37 41 అంటే మనకి 4 ఇంచెస్ డిఫరెన్స్ ఉంది దాన్ని ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నానండి ఫస్ట్ కింద ఒక 1/2 ఇంచ్ ఖచ్చితంగా లైన్ డ్రా చేసుకుంటాము నేను ఎక్స్ తీసుకుంటాను క్లాత్ మీద నేను అంటే కటింగ్ అయిపోయిన తర్వాత సడన్గా గుర్తొచ్చింది వీడియో చేద్దామనేసి అందుకని ఇంకా క్లాత్ మీద చూపించట్లేదు ఈ డిఫరెంట్ ఈ అంటే మెజర్మెంట్స్ ఖచ్చితంగా ఎవరికైనా పర్పస్ వస్తాయి కదా ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు చెస్ట్ ఎలా కటింగ్ చేయాలని నేను ఈ పాయింట్ మెన్షన్ చేస్తే ఎవరికైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా అని అప్పుడప్పుడప్పుడు నేను వేరే ఇలాంటి పేపర్ తీసుకుని కటింగ్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నానండి అంటే ఇది ఓన్లీ కేవలం వీడియో కోసం మాత్రమే బట్ సేమ్ మెజర్మెంట్స్ నేను క్లాత్ మీద కట్ చేసి పెట్టేశాను అప్పుడు నాకు వీడియో తీయడానికి అవ్వలేదు అందువల్ల నేను పేపర్ మీద తీయాల్సి వస్తుందండి ఓకేనా నేను ఇప్పుడు కింద ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఉంచుకుంటున్నాను నడుము పట్టి కోసం అని మనకి ఇప్పుడు ఈ మెజర్మెంట్ బుక్ కూడా ఇక్కడ ఉంచుతున్నాను నడుము పొడవు 14½ కదండి ఎగ్జాక్ట్గా 14½ పెట్టేసుకుంటాము 14½ అయితే ఇది రేప్ నెక్ బ్లౌజ్ దానివల్ల షోల్డర్ మాత్రం మనం చిన్నదే పెట్టాల్సి వస్తుంది బోట్ నెక్ అనుకున్నప్పుడు షోల్డర్ తీసుకుంటాము ఇప్పుడు 14½ మనకి బ్లౌజ్ లెంత్ కదండి ఒక 1/2 ఇంచ్ షోల్డర్ కుట్ల కోసం అని ఉంచుకుంటాం అన్నమాట ఇలాగ ఇప్పుడు మనకి టోటల్ షోల్డర్ రేప్ నెక్ కాబట్టి ఎంత తీసుకోవాలండి ఒక రఫ్ ఐడియా షోల్డర్ 15½ ఉంది కదా అందుకని నెక్ బ్యాక్ నెక్ డీప్ కూడా 10 ఇంచెస్ ఉంది సో డీప్ బాగానే ఉంది సరిపడగానే మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు అందువల్ల నేను 5½ షోల్డర్ తీసుకుంటాను అన్నమాట 5½ షోల్డర్ తీసుకుంటున్నాను నెక్స్ట్
కస్టమర్ కి పుట్టిన తర్వాత ఈ షోల్డర్ ఫిట్ ఉంటది కదా ఇది 2.5 ఇంచెస్ రావాలన్నమాట అంత నేను దీన్ని అంటే 8 ఇంచ్ మెజర్ చేస్తున్నాను ఈ ఫిట్ నేను 3 ఇంచ్ల 3 ఇంచ్ మీద ఒక 2 పాయింట్ ఎక్స్ట్రా తీసుకుంటాను అన్నమాట ఎందుకంటే పైపింగ్ కోసం ఇక్కడ ఒక 4 ఇంచ్ వెళ్ళిపోతుంది ఈ షోల్డర్ స్లీవ్స్ అటాచ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది కదా అవి అలా పోగా మనకి 2.5 ఇంచ్ రెడీగా వస్తుంది ఓకేనండి అందువల్ల ఈ టోటల్ విడ్త్ ని 3 ఇంచెస్ మీద 2 పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇలా చూస్తే రెండు పావుకి ఒక గీత ఎక్స్ట్రా ఉంది ఇట్ నుంచి ఇలా చూస్తే ఓకేనండి ఇది షోల్డర్ మార్కింగ్ అయ్యింది ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ ఎంత చూద్దాం ఇప్పుడు ఈ కస్టమర్ కి ఆర్మ్ హోల్ 17 ఇంచెస్ ఉంది అన్నమాట అందువల్ల ఆర్మ్ హోల్ మనం 6 నుంచి 6.5 కూడా తీసుకోవచ్చు అంటే నేను ఆల్రెడీ ఒక క్లాత్ మీద కట్ చేసేసాను కాబట్టి డైరెక్ట్ గా 6.5 తీసుకున్నాను ఎందుకంటే మనకి వీడియో ఎక్కువ లెంత్ అవ్వకూడదు అలానే మెయిన్ మేజర్ పాయింట్ మనం కవర్ చేయాల్సింది ఫ్రంట్ పార్ట్ లో కదా ఇది మాక్సిమం నా కటింగ్స్ చూసిన వాళ్ళందరికీ నేను ఎలా కట్ చేస్తాను అనేది బ్యాక్ పార్ట్ ఐడియా ఉండే ఉంటుంది అందువల్ల డైరెక్ట్ గా 6.5 వెళ్ళిపోతున్నాము సరిపోతుంది కాబట్టి ఓకేనండి 6.5 ఇక్కడ కూడా చూసుకోవాలి ఎగ్జాక్ట్ గా మనం ఎంత పెట్టామో షోల్డర్ 5.5 తర్వాత ఇది ఇలా అన్నమాట తర్వాత ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకుని ఇలా ఒక లైన్ డ్రా చేసుకుంటాం ఇప్పుడు ఏం చేస్తామంటే అప్పర్ చెస్ట్ 37 ఇంచెస్ కదండి దానిలో 4 పార్ట్స్ చేస్తే 4.5 వస్తుంది లూజ్ కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా దీపు అందుకని 10 అంటే 9.5 తర్వాత ఒక 1/2 ఎక్స్ట్రా పెట్టుకుంటాం ఇక్కడికి ఇదేమో మనం మార్జిన్ పెట్టుకుంటాము ఇప్పుడు ఆర్మ్ హోల్ ఈ మార్కింగ్ ఆర్మ్ హోల్ స్కేల్ ఉంటుంది కదా స్కేల్ తోటి ఇలా పెట్టుకుని చూసుకుంటాము ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ కొలవాలన్నమాట 8.5 కదా మనకు కావాల్సింది అంటే 17 ఇంచెస్ వచ్చింది కదా దాంట్లో హాఫ్ చేస్తే 8.5 ఇక్కడ నుంచి ఇలా మెజర్ చేసుకుంటూ చూస్తే చూడండి ఎగ్జాక్ట్ గా 8.5 వచ్చింది ఓకేనా సో ఇది కరెక్టే నెక్స్ట్ మనకి నడుము 32.5 అనమాట సో దాన్ని 4 పార్ట్స్ చేస్తే ఇక్కడికి నేను వెనకాల బ్యాక్ డాట్ వేస్తాం కదండి డాట్ తో కలిపి తీసుకుంటాను సో 9 ఇంచెస్ అడిషనల్ గా ఒక 2 ఇంచెస్ ఇలాగా మార్క్ చేస్తున్నాను బ్యాక్ నెక్ మనకి నేను బ్యాక్ నెక్ ఏదైనా సరే డెప్త్ ఇలా క్రాస్ గా చూడనండి జస్ట్ ఇలా స్ట్రైట్ గా చూపిస్తాను నాకు అదే అలవాటు సో నేను ఇదే ఫాలో అవుతున్నాను కాబట్టి మీకు కూడా అదే చూపిస్తున్నాను ఈ షోల్డర్ ఇంకా దీన్ని వదిలేయాలి ఇది కుట్లో వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయకూడదు ఓన్లీ ఈ లైన్ నుంచి చూసుకోవాలి స్ట్రైట్ గా కిందకి 10 ఇంచెస్ నెక్స్ట్ ఇక్కడ మనకి 2.5కి కొంచెం తక్కువ ఉంది కదా ఈ విడ్త్ అంతకంటే దీనికి అక్కడ ఎంత తీసుకుని ఎప్పుడైనా సరే మనకు రౌండ్ నెక్ పర్ఫెక్ట్ గా రావాలనుకుంటే ఇక్కడ తీసుకున్న దానికంట ఒక 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ 2.5 తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు 3.5 తీసుకుంటాం అంటే నీట్ గా రౌండ్ వెడల్పు గా కొంతమంది ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళ కోసం రావాలనుకుంటే ఎగ్జాంపుల్ షేప్ ఇలా తీసుకుంటాం తీసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ స్కేల్ పెట్టుకుని మనకి ఎక్కడ పర్ఫెక్ట్ గా షేప్ అనిపిస్తుందో రౌండ్ అక్కడ మార్క్ చేసేసుకుంటాం ఇలా ఓకేనండి చాలా ఎగ్జాక్ట్ గా షేప్ వచ్చేస్తుంది బ్యాక్ నెక్ ఇప్పుడు మనకి వెనకాల డాట్ కూడా ఎలా వేసుకుంటామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎందుకంటే డాట్ కి 1 ఇంచ్ పెట్టుకుంటున్నాం కదండి అంటే టోటల్ నేను 9 తీసుకున్నాను అందులో 1 ఇంచ్ డాట్ పోగా 8 ఇంచెస్ మనకి లెక్క సో 8.5 4 కదా 4 దగ్గర మార్క్ చేసుకుని 2.5 3 ఇంచెస్ అంటే మనిషి పొడవును బట్టి మనం ఈ పెట్టిన డీప్ని బట్టి కూడా లెంత్ కొంచెం ఆధారపడి ఉంటుంది మరీ పైకి వెళ్ళిపోతే బాగోదు అనమాట అందుకని నేను దీన్ని
కింద దాంతో కలిపి 3.5 ఎకరం తీసుకున్నాను ఓకేనండి సో ఇంకా ఆల్మోస్ట్ మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది మార్కింగ్ అయిపోయింది కటింగ్ చేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఇది ఎక్స్ట్రాగా ఈ మార్జిన్ కూడా పెట్టుకుంటాము ఇప్పుడు ఈ డాట్ దగ్గర నుంచి ఈ సైడ్ కచ్చుల్లోకి క్రాస్ గా ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసి ఇలాగా కటింగ్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ మనం డాట్ వేసినప్పుడు క్లాత్ ఇలా కిందకి వచ్చేస్తుంది ఇది కట్ చేయకుండా గానీ ఎక్స్ట్రా కట్ చేయకుండా పుట్టేస్తే ఇది ఒక లెవెల్ లో ఉంటుంది ఇలా కిందకి వచ్చేస్తన్నమాట అలా అవ్వకుండా ఉండడం కోసం 1/2 ఇంచ్ మనం తీసేస్తాము ఆల్రెడీ తర్వాత డాట్ వేసరికి ఇది ఇది లెవెల్ అయిపోతుంది ఈజీగా అప్పుడు బ్లౌజ్ చూడడానికి కూడా నీట్ గా ఉంటుంది అందువల్ల 1/2 ఇంచ్ ఇలా తీస్తామండి మార్కింగ్ మనం ఎలా చేసుకున్నామో దాని వెంట కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక కచ్చకాయలు పెట్టుకుంటాము కచ్చకాయ కంపల్సరీ నెక్స్ట్ షోల్డర్ పాయింట్ నుంచి మనం రౌండ్ డ్రా చేసుకున్నాం కదండి రౌండ్ మనం షోల్డర్ కంటే కూడా కింద నుంచి వెడల్పు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని అందులో కలిపి చెప్పాం కదా చాలా పర్ఫెక్ట్ గా వస్తారు మన రౌండ్ క్లాత్ మీద వెళ్ళేసరికి ఇంకా అందంగా ఉంటుంది ఇది పేపర్ కదా కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంది దానివల్ల ఓకేనండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ ని పట్టుకుని మనం ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకుంటాం ఇప్పుడు మెయిన్ నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అప్పర్ చెస్ట్ 37 మిడిల్ చెస్ట్ 41 దీనికి మధ్య డిఫరెన్స్ 4 ఇంచెస్ ఉంది కదండి జనరల్గా అయితే 1 ఇంచ్ కానీ 1.5 కానీ 2 ఇంచెస్ మాత్రమే ఉంటుంది కొంత మందికైతే అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ కూడా సమానంగా ఉంటాయి అలాంటివన్నీ రెగ్యులర్గా ఉండే బాడీ షేప్స్ బట్ ఇలాంటివి కొంచెం రేర్గా ఉంటాయి ఇంత డిఫరెన్స్ ఉన్నది అంటే మిడిల్ చెస్ట్ ఎక్కువ కాబట్టి ఇలాంటి దగ్గర మనం ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇలాగ ఎప్పుడైనా సరే 2 ఇంచెస్ కంట ఎక్కువ లైక్ 3 ఇంచెస్ డిఫరెన్స్ ఉన్నా 4 ఇంచెస్ 4-5 మ్యాక్సిమం అంతకంటే ఎక్కువ డిఫరెన్స్ ఉండదు ఇలాగ వచ్చినప్పుడు మెయిన్ మనం బండగుట్టు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ చెస్ట్ కి మిడిల్ చెస్ట్ కి మధ్య 2 ఇంచెస్ మాత్రమే డిఫరెన్స్ ఉంటే పాత వీడియోస్ నాయి ఉన్నాయి అవి ఒకసారి వాచ్ చేయండి 2 ఇంచెస్ కంట ఎక్కువ 3 ఇంచెస్ అలాగానే ఉంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఇలాగా ఒక స్కేల్ తోటి ఈ స్కేల్ వెడల్పు ఎంత ఉందో ఇది 1 ఇంచ్ వెడల్పు ఉంటుంది అంటే ఈ విడ్త్ ముందు ఆ 1 ఇంచ్ ఖచ్చితంగా ఇది ఒక బండ గుర్తు లాంటిది అనమాట ఇలా మార్జిన్ డ్రా చేసేసుకోవాలి అంటే ఇది క్లాత్ అనుకోండి ఈ 1 ఇంచ్ ముందు మార్క్ చేసేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు ఈ ఈ ఇటువైపు ఉన్న ఫ్యాబ్రిక్ అంతా మనకు కాదు అనుకోవాలి ఒక్కసేపు వరకు తర్వాత మనం ఇది ఏం చేయాలో నేను చెప్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేస్తాం కదండి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎడ్జ్ ఈ గీతకి మీద పెట్టాలన్నమాట దీనికంటే ముందు రానివ్వకూడదు గీత దాటి గీత మీద కరెక్ట్గా పెట్టాలి మార్కింగ్ చూడండి కరెక్ట్గా మీకు వీడియోలో క్లియర్గా కనిపించడం కోసం అని ఇది ఇలా పైకి లేపి చూపిస్తున్నాను ఈ పేపర్ని ఓకే ఇక్కడ పెట్టి మనం మిగతా షోల్డర్ మార్కింగ్ ఆర్మ్ హోల్ మార్కింగ్ అన్నీ చేసుకోవాలి మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి చాలా రెగ్యులర్గా అంటే ఈ ఒక్క పాయింట్ తెలుసుకుంటే మనకి బ్లౌజెస్ చాలా ఈజీగా మనం కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయొచ్చు అన్నమాట నెక్స్ట్ మనం ఇది ఆల్రెడీ ఉన్న కింద ఎడ్జ్ అన్నమాట పేపర్కి దానికి కింద 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా ఎప్పుడు పెట్టుకోవాలి షేప్ పెట్టుకో క్రాస్ కటింగ్ చేసుకున్నా సరే ప్రిన్సెస్ కట్ చేసుకున్నా సరే 1 ఇంచ్ ఎప్పుడు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఈ కిందన అన్నమాట ఓకేనా
ఇప్పుడు ఏం చేయాలంటే ఆమ్ హోలీ అన్ని మార్క్ చేసేసుకున్నాం కదా, దీన్ని తీసి పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ 6.5 inches డీప్ అనమాట, అంటే ఈ షోల్డర్ మార్కింగ్ తో కలిపి 6.5. సో 6.5 స్ట్రైట్ గా ఇక్కడికి వస్తుంది. ఇవిడ ఫ్రంట్ బాగా నీట్ గా, ఎందుకంటే బాడీ కొంచెం హెవీగా ఉంది కాబట్టి రెగ్యులర్ గా కట్ చేసిన వ్యూ కట్ చేసేస్తే వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది ముందుకు వచ్చేస్తా అనమాట, వేసుకునేసరికి ఇలా ఇలా వీలా అయిపోతుంది నెక్. అందుకని క్లయింట్ ఖచ్చితంగా అడిగారు వేసుకున్న తర్వాత ఇలా బరలిపు నీట్ గా యూ షేప్ రావాలని అడిగారు అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే ఇందాక బ్యాక్ నెక్ లో చెప్పాను చూడండి ఈ విడ్త్ ఎంత ఉన్నదో దానికంటే కూడా 1 inch కి ఎక్స్ట్రా పెట్టుకుంటే నీట్ గా షేప్ వస్తుందని సేమ్ అదే ఫార్ములా మనం ఇక్కడ కూడా అప్లై చేయాలి. ఇది 2.5 అనుకోండి, ఇది 3.5 ఖచ్చితంగా పెట్టుకుని తీరాలి. అప్పుడు ఇక్కడ నుంచి దీన్ని ఇలా డ్రా చేసి ఇందులో నుంచి నీట్గా ఇలా వెడల్పుగా, అంటే ఈ కార్నర్ ఉంది కదా కార్నర్ నుంచి మ్యాక్సిమం 1 inch మాత్రమే పైకి వెళ్ళాలి. అప్పుడు మనం ఇలా నీట్గా ఇలా పైకి వెళ్ళి కొద్దీ వీషేప్ వచ్చేస్తుంది. ఈ కర్వ్ ఉందా దీన్ని ఇలా పైకి తీసుకునే కొద్దీ వీషేప్ వచ్చేస్తుంది వేసుకునేసరికి, ఎందుకంటే పైకి వెళ్ళకూడదు ఈ కార్నర్ వైపే కిందకే రావాలి మనం. ఓకేనండి, అప్పుడు నీట్గా షేప్ వస్తుంది. తర్వాత ఆర్మ్ హోల్ కూడా ఎక్కువ తీయట్లేదు, చాలా లైట్గా 1.5 inch నుంచి 1.5 inch వరకు మాత్రమే ఇలా తీస్తే సరిపోతుంది లోతు. ఓకేనా, ఇప్పుడు మనకి మెయిన్ కావాల్సింది చెస్ట్ పాయింట్. ఈ కస్టమర్ చెస్ట్ పాయింట్ 10.5 వచ్చింది. సో ఇది షోల్డర్లో మన కుట్టుకు 1.5 inch అయిపోతుంది కదా, ఆ కుట్టుతో కలిపి మనకు కావాల్సింది 11 inches అన్నమాట. ఓకే, నెక్స్ట్ చెస్ట్ డౌన్ పాయింట్ ఉంటుంది కదండి, కర్వ్ ఆగిపోయింది బాడీ బ్రెస్ట్ ఇలా కర్వ్ ఇలా వచ్చి ఇది చెస్ట్ పాయింట్ అనుకోండి, ఇలా వచ్చి ఆగుతుంది కదా ఈ పాయింట్ చెస్ట్ డౌన్ పాయింట్ అంటాం అన్నమాట. సో ఇది కూడా మనం మెజర్ చేసుకోవాలి కస్టమర్ ఉన్నప్పుడు. సో ఆ పాయింట్ నాకు 13.5 వచ్చింది. అయితే ఈ షోల్డర్ పాయింట్ 1.5 inch కుట్టులోకి వెళ్ళిపోతుంది కదా, మనం అక్కడి నుంచి కొలుస్తున్నాం కాబట్టి దాంతో కలిపి 14 inches నేను మార్క్ చేసుకున్నాను. ఓకేనండి, మెయిన్ ఇవి రెండు వచ్చినాయంటే ఇంకా ఆల్మోస్ట్ మనకి బ్లౌజ్ కటింగ్ అయిపోయినట్టు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక నేను ఈ 1 inch ఈ స్కేల్ పెట్టుకుని మార్జిన్ డ్రా చేసుకోవాలని చెప్పాను కదండి, అది ఓన్లీ నెక్ పాయింట్ వరకు ఈ ఫ్రంట్ నెక్ మార్కింగ్ వరకు మాత్రమే మనం ఈ మార్జిన్కి ఇటువైపు ఉండాలి. మిగతా ఈ చెస్ట్ పార్ట్ డాట్స్ ఇవన్నీ మనం ఈ మార్జిన్లోకి తీసుకోవాలన్నమాట. అర్థమైందని అనుకుంటున్నానండి, ఇంకొకసారి రిపీట్ చేస్తాను. మనకి అప్పర్ చెస్ట్కి మిడిల్ చెస్ట్కి ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగానే అనుకోండి రెగ్యులర్ బ్లౌజెస్ అయితే ఈ మార్జిన్ ఉండదు, ఇది మార్జిన్ ఎలా ఉండదు కదండి, ఈ మార్జిన్ లేకుండా ఉంటే బ్లౌజ్ ఎలా కటింగ్ చేస్తామో మార్జిన్ లేకుండా స్ట్రెయిట్గా ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఇది రెగ్యులర్గా 1 to 2 inches మాత్రమే డిఫరెన్స్ ఉండే బాడీస్కి ఇలా యాక్సెస్ కట్ చేసేస్తాం, కానీ ఇక్కడ డిఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి మిడిల్ చెస్ట్లో ఈ ప్లేస్ ఎక్కువ కావాలి. అందువల్ల ముందే మనం ఇలా మార్జిన్ డ్రా చేసేసుకుని ఉంచుకుంటాం అన్నమాట. చిన్నగా చెప్తున్నాను, సింపుల్గా ఇంకొక రకంగా అర్థమయ్యేలాగా. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ హుక్ పెట్టుకుంటారు కదండి కస్టమర్, ఫ్రంట్ హుక్ పెట్టుకున్న దగ్గర నుంచి ఇందాక చెస్ట్ పాయింట్ అంటే ఎలా అప్పర్ చెస్ట్ లూజ్ చూస్తాం కదండి 9.30 వచ్చింది కదా, సో అది ఇక్కడికి వచ్చింది. ఇది మన హుక్స్ దగ్గర ఉంది కదా, ఇలా కొలిసినా సరే మన మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది. ఓకే, ఈ పాయింట్ కరెక్ట్గా సరిపోతుంది. ఈ కస్టమర్కి మెయిన్ మనం ఇవ్వాల్సిన స్పేస్ ఈ మధ్యలో స్పేస్ ఇవ్వాలన్నమాట. ఓకేనా, అందువల్ల మనకి ఇక్కడ నుంచి ఇలాగ ప్లేస్ ఇస్తాం అన్నమాట. ఈ ప్లేస్ ఇవ్వడం కోసమని ముందు మార్జిన్ తీసుకుంటాం. ఈ పాయింట్ మెయిన్ క్లియర్గా మీకు అర్థం కావాలని మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. ఓకేనా, అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఈ పాట మాత్రమే
ఏదైనా చిన్న వీడియో చేసి మళ్ళీ పోస్ట్ చేస్తానండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే మనకి చెస్ట్ పాయింట్ వచ్చింది, చెస్ట్ డౌన్ రెండు వచ్చినాయి కదా. ఇప్పుడు మనకి ఈ కటింగ్ వస్తుంది కదా ప్రిన్సెస్ లైన్కి, ఆ మార్కింగ్ కూడా చూసుకోవాలి. అది ఎప్పుడు నేను ఎలా చేస్తానంటే, ఇప్పుడు చెస్ట్ 37 కాబట్టి అప్పర్ చెస్ట్ 37కి 1 ఇంచ్ యాడ్ చేయాలి. అంటే ఫ్రంట్ ఓపెన్ కూడా ఉన్నది కాబట్టి ఓన్లీ బ్యాక్ ఓపెన్ పెట్టేసి రెండు ముక్కల జాయింట్ అయితే కనుక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తాము. కానీ ఫ్రంట్ ఓపెన్ అంటే ఫ్రంట్ ఒక్సలు కాబట్టి 3.7కి అంటే 37 కదండి, 3.7కి 1 ఇంచ్ యాడ్ చేస్తాం. అయితే ఎంత వస్తుంది? 4.7 వస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి లెక్కేసుకుంటే దీన్ని మనం రఫ్గా 4.5 పెట్టుకోవచ్చు, లేదంటే 4.6 అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా అండి? ఇది కరెక్ట్గా నిప్పుల మీదకి వస్తుంది అనమాట. పుట్టిన తర్వాత ఈ పాయింట్ నిప్పుల మీదకి రావాలి. అది అప్పుడు జాకెట్ చాలా అందంగా ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెస్ట్ కటింగ్ అలా ఫిట్ అవుతుంది. ఎందుకంటే ఆ చెస్ట్ పాయింట్ అటు వెళ్ళినా అందంగా ఉండదు, ఇటు వచ్చినా అందంగా ఉండదు. సరిగ్గా ఆ నిప్పుల మీదకి వస్తేనే మనం పర్ఫెక్ట్గా కటింగ్ చేసినప్పుడు అర్థం అనమాట. ఓకేనా అండి? ఇది 4.6, ఇది కూడా 4.6 పెడతాం. ఇది కూడా కొంచెం రఫ్గా పెడతాము. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని 3 పాయింట్స్ని ఇలా కలుపుకుంటూ ఆమ్ హోల్లోకి ఒక కర్వ్ డ్రా చేసేస్తాం. డ్రా చేసేసిన తర్వాత ఈ కస్టమర్కి ఈ మిడిల్ చెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఏం చేస్తామంటే ఒక 1 ఇంచ్ ఈ మనం డ్రా చేసిన లైన్కి 1 ఇంచ్ ముందుని ఇలా వస్తాం. వచ్చి అక్కడి నుంచి ఇక్కడ మాత్రం కొంచెం ఎక్కువ ఒక 2.5 ఇంచెస్ వరకు మనం తక్కువ సైజు వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి. ఈ రెండు ఇలా ఇలా జాయిన్ అయితే కనుక ఇప్పుడు అసలు డ్రా చేసి చెప్పడానికి ట్రై చేస్తానండి. ఇక్కడి నుంచి ఒక 2.5 ఇంచెస్ తీసుకుని ఇక్కడ నుంచి ఇలా ఇలా దిప్పేయాలి. అంటే ఇక్కడతో మనకి చెస్ట్ ఆగిపోతుంది. సరే, ఇది చూడండి ఇలా ఎగ్జాక్ట్గా ఎలా ఉందో. లేడీస్ బొమ్మలు ఏదైనా అంటే ఎలాగా విగ్రహాలు ఇలాంటివి ఎప్పుడైనా మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఈ బ్రెస్ట్ని ఇలాగే డిజైన్ చేస్తారనమాట. ఎగ్జాక్ట్గా అదే షేప్ వచ్చింది చూసారా, ఇక్కడ తప్పు అలా ఇవ్వాలన్నమాట షేప్. తర్వాత ఈ మధ్యలో పీస్ తీసేస్తాము. ఇది ఉంది కదా ఈ పీస్, ఇలాగా ఇది తీసేస్తాము. అప్పుడు కుట్టేటప్పుడు ఈ రెండు కలిపి జాగ్రత్తగా కుట్టే మధ్యలో పర్ఫెక్ట్గా షేప్ వస్తుంది. ఇలాంటి హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ డాట్ వేయాలి, నెక్స్ట్ ఈ డాట్ వేయాలి. ఓకేనండి? ఇంకొకటి ఈ పీస్ కట్ చేసేసి నాకు చెప్తాను. వీడియో లెన్స్ మరీ ఎక్కువ అవ్వకూడదు అనేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాత్రమే ఎక్కువగా రిపీట్ చేస్తూ చెప్పానండి. మిగతా హ్యాండ్ కటింగ్ ఇవన్నీ మాత్రం ఇందులో కవర్ చేయట్లేదు నేను. ఓకే, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వేసుకుంటే మనం పర్ఫెక్ట్గా కుట్టేదంత ప్యాడ్స్ కూడా అవసరం ఉండదండి, చాలా బాగా వస్తాయి. ఇది టెస్ట్ పాయింట్. ఈ టెస్ట్ పాయింట్ని ఇలా మార్క్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ విషయం, ఇది ఉంది కదండి ఇందాక మార్క్ చేశాం కదా, ఇక్కడతో మనకి ఫ్రంట్ నెక్ ఆగిపోతుంది. తర్వాత దీన్ని మెల్లిగా ఈ డాట్లోకి ఎలా కలపాలంటే ఆర్మ్ హోల్ స్కేల్ ఉంటుంది కదండి, ఆర్మ్ హోల్ స్కేల్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ పెట్టి, అంటే నాకు అలవాటు కాబట్టి ఇలా కర్వ్ హ్యాండ్తో డ్రా చేసేసాను. కానీ బిగినర్స్ అందరూ ఏం చేస్తే బెటర్ అంటే ఇది ఈజీ అనమాట. ఈ ఆర్మ్ హోల్ స్కేల్కి మనం ఇలా చిన్న ఒంపు ఉంటుంది కదా, దాన్ని మనం యూజ్ చేసుకుని ఇక్కడ పెట్టి ఇలా డ్రా చేసేస్తే అయిపోతుంది షేప్. ఓకే, ఇక్కడ మెయిన్ అన్నమాట మనకి
ఈ ప్లేస్ మనకి కస్టమర్ కి మనం ఎక్స్ట్రా స్పేస్ ఇస్తున్నాం కాబట్టి ఫ్రంట్ తో చాలా కంఫర్ట్ అలాగనే మనం ఎక్కువ స్పేస్ ఇచ్చామని ఈ షోల్డర్ జారకుండా ఉంటది ఇది కరెక్ట్ గా మనకి ఎంత వరకు అవసరమో అది ఈ పాయింట్ షోల్డర్ జారకుండా ఉండడం కోసం ఇదేమో మిడిల్ చెస్ట్ నొక్కేయకుండా ఫ్లాట్ అయిపోకుండా ఉండడం కోసం ఈ ఎక్స్ట్రా తీసుకున్నాం అన్నమాట ఓకేనండి ఇది కూడా మన క్లాత్ మీదకి ఈ నాస్టీస్ ఎలా పట్టుకెళ్ళి క్లాత్ మీద ప్లేస్ చేసుకున్నాం అనుకోండి ఈ పార్ట్ స్ట్రైట్ లో కట్ చేసుకోవాలి ఈ పార్ట్ మాత్రం క్రాస్ గా పెట్టి కట్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ ని క్రాస్ గా పెట్టి కట్ చేసుకోవడం వల్ల ఈ ఏరియాలో బాగా సాగుతుంది స్ట్రెచ్ ఉంటుంది అన్నమాట ఇన్ని రకాలుగా మనం ఆ బాడీని సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి అంటే ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మనం యాడ్ చేసాం 1 ఇంచ్ అలానే ఇక్కడ షోల్డర్ జారనివ్వట్లేదు ఇక్కడ ఒక డాట్ పెట్టాము ఈ టోటల్ ఇది మాత్రం స్ట్రైట్ గా తీసుకుంటాము ఈ మొత్తం ఈ బిట్ అంతా క్రాస్ లో పెట్టాము ఈ డాట్ కూడా వేస్తున్నాం కదా ఇన్ని రకాలుగా మనం ఆ స్పేస్ ఇచ్చినప్పుడు చాలా పర్ఫెక్ట్ గా బ్లౌజ్ ఫిట్ అవుతున్నాం అంటే నో డౌట్ ఇది నా ఎక్స్పీరియన్స్ లో నేను చెప్తున్నానండి బ్లౌజ్ అయితే వండర్ఫుల్ గా సరిపోతుంది ఓకేనండి ఇన్ని రకాలుగా మనం కస్టమర్ కి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం బాడీ షేప్ ని బట్టి సైజ్ ని బట్టి మనం ఇన్ని రకాలుగా మన చిన్న చిన్న కటింగ్ మార్పులు చేసుకుంటూ వెళ్తుంటాం కనుక ఖచ్చితంగా కస్టమర్ సాటిస్ఫై అవుతారండి ఇది నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను చెప్తున్న విషయం మీకు ఎవరికైనా సరే ప్రిన్సెస్ కట్ లో ఒకవేళ ఈ పర్టికులర్ బ్లౌజ్ మీకు అర్థం అవుతుందని నేను అనుకుంటున్నానండి ఏమైనా అర్థం కాకపోతే మాత్రం ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే విడిగా చెప్పమన్నా మళ్ళీ చెప్తాను ఇంకొక వీడియోలోని సరేనండి నాకు తెలిసిన సబ్జెక్ట్ అంతా కూడా షేర్ చేయడానికి ప్రయత్నిస్తున్నానండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్